పాకి పొలకేసి ఏదో వేసారో ఏదో అయిందో ఊరు తగలాడిపోయింది. ఊరిళ్ళు ఆ పేట పదిళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు. మా తాతగారు వెళ్ళకుండా ఆడుకుంటా చేసుకుంటా తెల్లవాళ్ళు ఉన్నాడు. అది పడుకుంటా సమస్యకి పడిపోయాడు. ఈ మా కుటుంబం మొత్తం వెళ్ళిపోయినాడు. తెల్లారేసేటప్పటికి మా తాతగారు పడిపోయినాడంట. ఇల్లు కాలిపోతుంది కూర్చుసార్త ఆర్పేసేసాడు. ఆ ఇల్లు నిలబెట్టుకొని ఆ ఇంట్లోనే మేనళ్ళు కొడుకులు పెరిగారు. ఇంట్లో అంటే మా అమ్మగారికి మూడు వాళ్ళకి కడియాలు గొలుసులు మూల పట్టిని మెళ్ళ కంటి కాసుల పేరు జిగిని గొలుసు. ఇద్దరికి తోటికోడళ్ళ ఇద్దరికి కూతురికి ఏరే గొలుసులు అయ్యి వాళ్ళకి ఏరే అంత తల్లి బంగారం. ఆ బంగారం ఆ ఇంట్లోనే ఉంది. అది కరిగి ముద్ద అయిపోయింది. ఆ ముద్ద మళ్ళీ చెడగొట్టి అందరికీ చేయించి తలా కాసి ఇచ్చేసాడు మా తాతగారు. మా తాతగారు చచ్చిపోయాక అది అందరం పంచుకున్నారు. ఏమేం బంగారం ఉండేది, ఏ రకాలు, పేర్లు ఏంటవి? కడియారు కాళ్ళకి గొలుసులు దిగిన గొలుసులు అని ఉండే కింద మూలలు పట్టిరు మా పెద్దమ్మకి మా బామ్మ అమ్మకి. వెళ్ళైన కాసులు కంటి దిగిన గొలుసు బిళ్ళ ఉండే. ఇక అప్పుడు అదే నగలం జల్లుడు బంగారం మాకు వచ్చేదాకా ఉన్నాయి. మా ఆస్తి మా నాన్నగారు పాడు చేసేసాడు. మా పెద్ద నాన్నగారిని నిలబెట్టుకున్నారు. ఆ ఇల్లు ఇద్దరికి అన్నదమ్ములకి ఇచ్చాడు. ఆ కొడుకులు అలాగే ఉన్నారు, కొడుకులు అలాగే ఉన్నారు. ఇప్పుడు మనవాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు.